బతుకయ్యా చంద్రబాబు నీ బతుకు దగలయ్యా నాకు అర్థం గాల ఆ పిల్ల లేచిన గొంతుకి 22 ఎంపీలు రాయనామా చేయాలి వారి వారి మీ దొంపదేగా చంద్రబాబు నాకు తెలియగడుగుతా నువ్వు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి పోటీ చేసావా ప్రభుత్వంలో ఉన్నావా అనొచ్చు అనకూడదు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మోడీ సంఖ నాకేడా నాకి నాకిన నాలు బెల్లం వేసుకుని పంచదార వేసుకుని నాకేవా ఆ తర్వాత ఏం చేసావు ఎలక్షన్ల ముందు ఆ సంఖ నాకట మని జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నం చేసావా లేదా ఏయ్ మా సంగతి ఏంటి మా ప్యాకేజ్ ఏంటి అని జుట్టు పట్టుకోవడానికి ప్రయత్నం చేసావు పట్టుకున్నావా పోనీ అక్కడ ఆగావా ఈ జుట్టు పట్టుకున్నాడు ఢిల్లీ వెళ్ళాడు పక్కనే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో కలిశాడు సోనియా గాంధీతో కలిశాడు రాహుల్ గాంధీతో కలిశాడు తెలంగాణలో కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు శబాష్ అక్కడన్నా ఉన్నావా లేవు అసెంబ్లీకి రాను అని శపథం చేశామే మరి ద్రౌపది ముర్మికి ఓటేయడానికి మాత్రం అసెంబ్లీకి వచ్చి మళ్ళా అప్పుడు సంకనాగావు మధ్యలో జుట్టు పట్టుకున్నావు ఇప్పుడు వచ్చి మళ్ళా మోడీ కాళ్ళు పట్టుకుని ఏం బతుకయ్యా చంద్రబాబు నీ బతుకు దగలయ్యా నాకు అర్థం కాల ఈ బతుకు బతికేది రాజకీయంలో ఏం బ్రతుకులయ్యా మీ నాకు అర్థం కాదు స్టాండర్డ్గా నిలబడ్డావా నువ్వు మళ్ళా ఇవాళ ముర్ముకు ఓటేసి అడకపోయినా ఓటేసి ముర్ముకి ఓటేసి గెలిపిస్తున్నా అని చెప్పి మోడీ కాళ్ళు పట్టుకుంటావా అందితే జుట్టు అందకపోతే కాళ్ళు బెల్లం వేసుకుని సంకనాగటం పందరేసుకు సంకనాగటం ఏం బతుకయ్యా చంద్రబాబు నీ బతుకు నాకు అర్థం కాల మళ్ళీ అధికారంలోకి వచ్చి ఎలుగు చూపిస్తా అంట ఏం చూపించావు ఎలుగు 5 సంవత్సరాలు చూశాం కదా నీ ఎలుగు నీ దేదీప్యమానమైన ఎలుగు చూసావు నీ ఎలుగు నీ కొడుకు ఎలుగును ఇంకా మళ్ళీ ఎలుగు చూపిస్తా అంట అధికారంలోకి వస్తే నువ్వు అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు నువ్వు రోడ్డు మీద తిరగటమే గుంటలోనంట తిరిగి నడువు నొప్పి పుడుతుందంట గుంటల్లో కాదు నొప్పి నీ వయసు వల్ల నడువు నొప్పి పుడుతుంది ఆయన నీ అబ్బాయిని తిరగమను ఆయన తిరిగేది ఆయనకి నడువు నొప్పి ఒళ్ళు ఎక్కువ ఆయనకి నడువు నొప్పి వయసు వచ్చి నీకు నడువు నొప్పి మీ పార్టీ మొత్తానికి నడువు నొప్పి ఇంకా మా మీద బడి ఏడుస్తున్నారు ఏం నాకు అర్థం కాదు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కాస్త దుర్మార్గమైన మాటలు తగ్గించుకుంటే నిన్ను ప్రజలు కాస్త గౌరవిస్తారు లేకపోతే గౌరవించరు ఎవరు 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 అడిగింది ఎవరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గారా మూడేళ్ళలో ఏమి సాధించామో మూడేళ్ళలో ఏమి సాధించామో గడప గడపకి నేను రేపు సాయంత్రం వెళ్తున్నా నాతో పాటురా నీ ఆంధ్రజ్యోతి కెమెరాను తీసుకుంటురా నీ రాధాకృష్ణను తీసుకుంటురా మూడేళ్ళలో ఏమి సాధించానో నేను చెప్పను అమ్మఒడి తీసుకున్నటువంటి మైన చెప్తుంది రైతు భరోసా తీసుకున్న రైతు చెప్తాడు వాహన మిత్ర తీసుకున్నటువంటి డ్రైవర్ చెప్తాడు కాపు నేస్తం తీసుకున్న తల్లి చెబుతుంది ఏంది చెప్పేది నువ్వు ఏం సాధించారు 3 సంవత్సరాలు మోడీ దగ్గర ఏం సాధించింది ఏంటి సరే దట్ ఇస్ డిఫరెంట్ టాపిక్ ఆ టాపిక్ తర్వాత మాట్లాడుతాం నువ్వు ఏం సాధించారు 3 సంవత్సరాలు అంటే చెప్తున్నా అర్థం కదా